ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని నిరుద్యోగ యువతి యువకులకు నిరుద్యోగ భృతి పథకాన్ని ప్రారంభించింది. దీనికి సంబంధించిన అన్ని విధి విధానాలను, దరఖాస్తు ప్రక్రియను, అర్హత వివరాలను కూడా ప్రభుత్వం ఇటీవల రిలీజ్ చేసింది. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ కూడా 14 సెప్టెంబర్ నుంచి ప్రారంభమవుతుంది. ఈ పథకానికి సంబంధించిన ముఖ్యమైన వివరాలు, అర్హతలు, తర్వాత ఆన్లైన్ దరఖాస్తు విధానం, ఇందులో మనం ఈరోజు తెలుసుకుందాం. సో మొదట ఇది ఆన్లైన్ ద్వారా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. yuvanestham.ap.gov.in ఇది వెబ్సైట్ యుఆర్ఎల్, yuvanestham.ap.gov.in. ఇది మీరు ఎంటర్ చేయగానే మీకు ఇలా హోమ్ పేజ్ వస్తుంది. ఇందులో ఆన్లైన్ దరఖాస్తు సంబంధించిన లింక్ కూడా ఇక్కడ మీకు డిస్ప్లే అవుతుంది, అప్లై నౌ. అలాగే రిజిస్ట్రేషను శుక్రవారం నుంచి, అంటే 14 సెప్టెంబర్ 2018 ఆఫ్టర్నూన్ నుంచి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది. సో దీనికి సంబంధించిన అర్హతలు, ఇతర వివరాలని కూడా వెబ్సైట్లో పొందుపరిచారు. అర్హతలు చూస్తే ఈ పథకం ద్వారా, ముఖ్యమంత్రి యువనేస్తం పథకం ద్వారా నిరుద్యోగ భృతి పొందాలంటే అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్లో నివసిస్తూ ఉండాలి, అలాగే అన్ఎంప్లాయిడ్ అయి ఉండాలి, ఎలాంటి ఉద్యోగం చేస్తూ ఉండకూడదు. మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషను, గ్రాడ్యుయేషను లేదా డిప్లొమా, మినిమం 2 ఇయర్స్ డిప్లొమా కోర్సు చేసిన వాళ్ళు కూడా ఈ నిరుద్యోగ భృతికి దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు 22-35 సంవత్సరాల మధ్య ఉండాలి. తర్వాత పేద వర్గాల వారికి, కమ్యూనిటీ వారికి ఈ ఎంపికలో ప్రాధాన్యం ఇస్తారు. అలాగే అభ్యర్థులు బిలో పావర్టీ లైన్ ఫ్యామిలీకి చెంది ఉండాలి. అలాగే ఒకే కుటుంబం నుంచి ఒకళ్ళే కాకుండా ఎంతమంది ఉన్నా కానీ పై అర్హతలు కలిగిన వాళ్ళు ఉంటే ఎంతమందికైనా నిరుద్యోగ భృతిని ప్రభుత్వం ఇచ్చే అవకాశం ఉంది. అందువలన ఒక కుటుంబంలో ఎంతమంది అయినా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే అభ్యర్థులకి 4 వీలర్స్ ఉంటే పరిగణనలోకి తీసుకోరు, అంటే కార్లు ఇలాంటివి ఉంటే పరిగణనలోకి తీసుకోరు. అండ్ 2.5 ఎకరాల పొలం, మాగానైతే 2.5 ఎకరాలు, మెట్ అయితే మ్యాక్సిమం 5 ఎకరాలు, అంతకంటే ఎక్కువ పొలం కూడా ఉంటే అభ్యర్థులు అనర్హులు అవుతారు. 2.5 ఎకరాలు మాగానిలోపు, తర్వాత 5 ఎకరాలలోపు మెట్ట పొలం ఉన్నవాళ్ళే ఈ పథకానికి అర్హులుగా పరిగణిస్తారు. అలాగే అనంతపురం జిల్లాకు సంబంధించినంత వరకు ఈ పరిమితిని ఎక్స్టెండ్ చేశారు. మాగానైతే నీటిపారుదల సౌకర్యం ఉన్న పొలం అయితే 5 ఎకరాలు లోపు ఉండాలి, మెట్ అయితే 10 ఎకరాలలోపు వాళ్ళు కూడా. ఓన్లీ ఇది అనంతపురం జిల్లాకు సంబంధించిన అభ్యర్థులకే వర్తిస్తుంది, వాళ్ళు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం అందించేటటువంటి ఎలాంటి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కానీ, లోన్ సౌకర్యం కానీ పొంది ఉండకూడదు. అది 50,000 లోపు కనుక లోన్ కానీ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కానీ పొంది ఉంటే పర్లేదు. 50,000 పైన కనుక ఎలాంటి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద ప్రభుత్వం నుంచి లోన్ తీసుకున్నట్టయితే వాళ్ళు అర్హులు కాదు. అలాగే ప్రస్తుతం రెగ్యులర్ కోర్సులు చదువుతున్నటువంటి విద్యార్థులు కూడా ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే వీలు లేదు. సో వాళ్ళ ఎడ్యుకేషన్ డిస్టర్బ్ కాకుండా ఉండటం కోసం ఈ కండిషన్ని ప్రభుత్వం విధించింది. అలాగే ప్రభుత్వ, ప్రైవేటు, క్వాసీ గవర్నమెంట్, అలాగే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో ఉన్న అభ్యర్థులు కూడా
ఈ నిరుద్యోగ భృతి పథకానికి అనర్హులు. అలాగే ఇంతకుముందు గతంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సర్వీసుల్లో ఎంప్లాయీగా చేసి ఉండి డిస్మిస్ అయిన వాళ్ళు కూడా పరిగణనలోకి తీసుకోరు. అలాగే ఎలాంటి నేరపూరిత చరిత్ర కూడా అభ్యర్థికి ఉండకూడదు. సో ఈ పథకానికి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులకి ప్రధానంగా కావాల్సిన డాక్యుమెంట్లు ఆధార్ కార్డు, తర్వాత రేషన్ కార్డు, వైట్ రేషన్ కార్డు కావాలి, 10th క్లాస్ సర్టిఫికేటు, అలాగే డిగ్రీ సర్టిఫికేట్ ఆర్ డిప్లొమా సర్టిఫికేటు దీనికి అవసరం అవుతాయి. తర్వాత అభ్యర్థులు తమ ప్రాథమిక వివరాలని వెబ్సైట్లో పొందుపరచవచ్చు. నేము, ఫోన్ నంబరు, ఈమెయిల్, తర్వాత మెసేజ్, దానికి సంబంధించిన పొందుపరిచి వివరాలని ఈమెయిల్కి పొందే అవకాశం కూడా ఉంటుంది. సో ఇవన్నీలో ఉన్న వాళ్ళు అభ్యర్థులు నేరుగా హోమ్ పేజీలోకి వెళ్ళి డైరెక్ట్గా లాగిన్ అయ్యి ఆన్లైన్లో నేమ్ రిజిస్టర్ చేసుకోవచ్చు. దానికి అప్లై నౌ మీద క్లిక్ చేసినట్టయితే మీకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫామ్ అందుబాటులోకి వస్తుంది. సో మీరు ఫర్దర్గా ప్రొసీడ్ అయ్యే ముందు ఒకసారి మీ దగ్గర ఈ నంబర్, ఇవన్నీ డాక్యుమెంట్స్ రెడీగా ఉంచుకోవటం అవసరం. ఆధార్ నంబరు, అలాగే మొబైల్ నంబరు, మీరు ఆధార్ నంబర్కి ఏదైతే లింక్ అయి ఉందో ఆ మొబైల్ నంబర్ కూడా మీకు అందుబాటులో ఉండాలి. అలాగే మీ సర్టిఫికేట్స్, ఒరిజినల్స్ కానీ జిరాక్స్ కాపీలు కానీ మీ దగ్గర ఉండాలి. డిప్లొమా, గ్రాడ్యుయేషను, అలా పీజీ చేసి ఉంటే పీజీ సర్టిఫికేట్స్ కూడా అందుబాటులో ఉండాలి. ఎందుకంటే వాటి మీద ఉండే సర్టిఫికేట్ నంబర్స్ ఉంటాయి, హాల్ టికెట్ నంబరు, వాటిని మీరు ఆన్లైన్ దరఖాస్తులో మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అలాగే వైట్ రేషన్ కార్డు కూడా దగ్గర ఉంచుకోవాలి ఆన్లైన్ దరఖాస్తు చేసేటప్పుడు. తర్వాత ఈ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. ఇందులో ఫస్ట్ మీరు చేయాల్సింది ఆధార్ నంబర్ని ఎంటర్ చేయాలి. ఆధార్ నంబర్ని మీరు ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత క్లిక్ హియర్ మీద మీరు క్లిక్ చేసినట్టయితే మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని మీరు ఎంటర్ చేసి ఫర్దర్గా దరఖాస్తు ఫామ్ని ఫిల్ చేయొచ్చు. సో ఒకవేళ మీకు ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కానీ మీరు ఇంటర్నెట్ ద్వారా లేకుంటే ఫోన్ ద్వారా సంబంధిత అధికారులను కూడా సంప్రదించే అవకాశం ఉంటుంది. నాకు దీనికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన డౌట్స్ని కూడా చూద్దాం. ఒకవేళ మీకు ఆన్లైన్ దరఖాస్తు చేసేటప్పుడు ఓటీపీ కనుక రాకపోతే దానికి ముఖ్యమైన కారణం ఆధార్ తోటి మీ మొబైల్ నంబరు లింక్ చేసి ఉండకపోవచ్చు. అందువల్ల కంపల్సరీగా దాన్ని లింక్ చేసి ఉండాలి. ఒకవేళ లింక్ చేసిన మొబైల్ నంబర్ మీ దగ్గర లేకుంటే ఆధార్ ఎన్రోల్మెంట్ సెంటర్కి లేకుంటే మీ సేవ సెంటర్కి వెళ్ళి మీరు ఆ మొబైల్ నంబర్ని అప్డేట్ చేసుకోవచ్చు. సో దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా మీకు వెబ్సైట్లో ఇవ్వడం జరిగింది. అలాగే క్వాలిఫికేషన్లకు సంబంధించిన కండిషన్లు కూడా ఇందులో మరింత వివరంగా జరిగింది, వివరంగా ఇచ్చారు. సో ముఖ్యమంత్రి యువనేస్తం పథకం కింద లబ్ధి పొందాలంటే అభ్యర్థులు ఈ కింది కండిషన్స్ అన్నీ కూడా ఉండాలి. ప్రజాసాధికార సర్వే నిర్వహించడం జరిగింది గతంలో ప్రభుత్వం, అందులో ఎన్రోల్మెంట్ జరిగి ఉండాలి అభ్యర్థుల నేము. అలాగే కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగులు ఎవరు ఉండకూడదు. అలాగే కుటుంబంలో ఎవరికి కూడా 4-వీలర్ ఉండకూడదు. గవర్నమెంట్ నుంచి ఎలాంటి లోన్ కానీ సబ్సిడీ కానీ తీసుకుని ఉండకూడదు. అలాగే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్లో దరఖాస్తు చేసే అభ్యర్థి పెన్షన్ స్కీమ్ కూడా పొందుతూ ఉండకూడదు.
అలాగే బయోమెట్రిక్ ఈకేవైసీ కూడా చేయించుండాలి. ప్రజాసాధికార సర్వే జరిపినప్పుడు ఇది చేస్తారు. అలాగే ఎలాంటి ప్రభుత్వం నుంచి ఎలాంటి స్కాలర్షిప్ను కూడా అభ్యర్థి పొందుతూ ఉండకూడదు. వయసు 22 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. అలాగే పీజీ లేదా గ్రాడ్యుయేషన్ లేదా డిప్లొమా చేసిన అభ్యర్థులు ఈ నిరుద్యోగ భృతి పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. గ్రాడ్యుయేషన్ అంటే ఎనీ గ్రాడ్యుయేషన్ చేసినా కానీ అభ్యర్థులు దీనికి అర్హులు అవుతారు, ఇంక్లూడింగ్ ఇంజనీరింగ్ కానీ సాధారణ డిగ్రీ బీఏ బీకామ్ బీఎస్సీ చేసిన వాళ్ళు కూడా ఈ స్కీమ్కి దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే ఎలాంటి ఉద్యోగం కూడా ఇప్పుడు ప్రస్తుతం చేస్తూ ఉండకూడదు. అలాగే పొలం 5 ఎకరాల లోపు ఉండాలి. ఇందాక చెప్పుకున్నట్టు మెట్ట పొలం అయితే 5 ఎకరాల లోపు, మాగాని అయితే 2.5 ఎకరాల లోపు ఉండాలి. అది అనంతపురం జిల్లా వాళ్ళకైతే మాగాని 5 ఎకరాల లోపు, మెట్ట 10 ఎకరాల లోపు ఉండాలి. ఇందాక రేషన్ కార్డు తప్పనిసరిగా ఉండాలి. అలాగే బ్యాంక్ అకౌంట్ కూడా అభ్యర్థులకి ఉండాలి. ఎంపికైన తర్వాత నిరుద్యోగ భృతిని మీకు నేరుగా బ్యాంక్ అకౌంట్లో ప్రభుత్వం డిపాజిట్ చేస్తుంది. మీ బ్యాంక్ అకౌంట్ కూడా ఆధార్ నెంబర్తోటి లింక్ చేసి ఉండాలి. సో మీకు దీనికి సంబంధించినటువంటి డౌట్స్ ఉన్నా కానీ మీరు yuvanastham.ap.gov.in వెబ్సైట్ ద్వారా పొందొచ్చు.